టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నోటిఫికేషన్ లేచుండుంటే ఈ దయనీయ స్థితి రాకపోతుండే. మీరు గనుక ఇయల ప్రవల్లిక చనిపోయిన తర్వాత నిజంగా భరోసా ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు భరోసా ఇవ్వాల్సి ఉండే. కానీ ఇయల అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే విధంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు లవ్ అఫేర్ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, కనీసం గ్రూప్ 2 కి కూడా గ్రూప్ 1 కి కూడా అప్లై చేయలేదని అబాస్ పాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఎన్ని నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం మేము చేసినామని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఒక్క నోటిఫికేషన్లో ఒక్క ఎగ్జామ్ కూడా ప్రామాణికంగా జరగలేదనడానికి నిదర్శనమే ఇలా రద్దయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన తర్వాత కూడా రద్దయిన పరిస్థితి కావచ్చు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇలా మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రైవేట్ సెక్టార్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఏమైంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలా తెలంగాణ ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించ కేసీఆర్ గారు ఒక్క అంశం కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదానికి మీరు ఏం చేయాలనో మాట్లాడుకుంటున్నారు తప్ప నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన పరిస్థితే లేదు. ఇలా మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ప్రవల్లిక కుటుంబానికి భరోసా ఇవ్వాల్సింది పోయి కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అయి ఉండి కనీసం అమ్మాయి అప్లై చేసిందా లేదా అని కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులు ఏం చేస్తారు అని మీరు అనుకుంటున్నారేమో, ఆ ధైర్యంతో కనీసం మేనిఫెస్టోలో ఉద్యోగాలకు సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ మీరు మాట్లాడలేదేమో. కానీ ఇలా ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి నిరుద్యోగులంతా కూడా 119 నియోజకవర్గాల్లో వేచి ఉన్నారు. మీ యొక్క అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించి ఇలా